దేవునికి వందనాలు. మరి ఈరోజు మరి ఒక అవకాశం దేవుని వాక్యం అందించడానికి దేవుడు నాకు అనుగ్రహించినందుకు కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. కానీ ప్రతిదినం కూడా దేవుడు నన్ను కాపాడుతూ మరి ఉదయాన్నే లేపి మీ మధ్యకు నడిపిస్తున్నందుకు, మరి నా ఆరోగ్యం కొరకు కూడా మీరు ప్రతిదినం ప్రార్థిస్తున్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్లీజ్ కంటిన్యూ టు అప్హోల్డ్ మీ ఇన్ యువర్ డైలీ ప్రేయర్. ప్రతిదినం ప్రార్థించాలి. మరి సేవకులు నిలబడితే సేవ జరుగుతుంది, కాబట్టి సేవకులను నిలబెట్టాలి. మీ ప్రార్థనల ద్వారా మీరు ఏం చేయాలి? నిలబెట్టాలి. ఎంతమంది నా కొరకు ప్రార్థన చేస్తారండి? థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియల్లీ స్ట్రెంగ్త్. అండ్ మరి ఈరోజు ఒక పాపం గురించి మనం ధ్యానించబోతున్నాం. చెడు ఆలోచనలు, హృదయ పరీక్ష అనే శీర్షికలో చెడు ఆలోచనలను మనము జయించాలి. విశ్వాసి ఆలోచనలు చెడిపోతే మరి అది పాపానికి దారితీస్తుంది. ప్రతి ఆలోచన కూడా ఒక విత్తనం లాంటిది అన్నమాట. ఇట్ జస్ట్ లైక్ ఎ సీడ్ వి యు సో ఇన్ యువర్ హార్ట్. ఒక చెడు ఆలోచన నీకు మదిలో వస్తే మరి అది తప్పని నీకు తెలుసు, కాబట్టి దాన్ని ఉండనియొద్దు. వెంటనే దాన్ని ప్రభు నామంలో గెంటివేయాలి, త్రోసివేయాలి, చెరపట్టి పట్టుకోవాలి. దాన్ని నీవు వదిలించుకోవాలని పౌలు భక్తుడు అంటున్నాడు. మరి వాక్యంలో మనం చూస్తున్నాం, ఎందుకంటే విత్తనం వంటిది ఈ చెడు ఆలోచన, అది నీ హృదయంలో నాటుకుంటుంది, అది మొలకెత్తుతుంది, అది వటవృక్షమై నీ స్వభావాన్ని మార్చేస్తుంది, నీ వ్యక్తిత్వాన్ని మార్చేస్తుంది, చెడులోకి నువ్వు విడవబడతావు. కాబట్టి ప్రతి చెడు ఆలోచనను మానుకోవాలి. చాలామంది అడుగుతారు, అమ్మ నాకు చెడు ఆలోచనలు వస్తున్నాయి, మరి మీరు నా కొరకు ప్రార్థన చేయండి అని అంటారు. నేను చెడు ఆలోచనలు నీకు ఎలాగొచ్చింది? నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీకు ఆలోచనలు కానీ మాటలు కానీ రావాలి. హృదయము మరి దేవుని వాక్యంతో నింపుకోవాలి, దేవుని భయంతో నింపుకోవాలి. పరిశుద్ధతతో నీ హృదయం ఉన్నప్పుడు నీకు చెడు ఆలోచనలు వచ్చే ఆస్కారం ఏమీ ఉండదు. చెడు ఆలోచనలు ఇట్స్ వెరీ డ్యామేజింగ్ టు యువర్ స్పిరిచువల్ లైఫ్, నీ ఆత్మీయ జీవితానికి. మరి ఇది చాలా భయంకరమైంది ఈ పాపం. కాబట్టి చెడు ఆలోచనలు నీవు తొలగించుకోవాలి. యోహాను సువార్త 13:2 ఇస్కరియోత్ యూదాకు ఒక చెడు ఆలోచన వచ్చినట్టు మనం చూస్తున్నాం. అది ఎంత భయంకరమైన పరిస్థితికి ఆ ఆలోచన అతన్ని ఈడ్చుకొని వెళ్ళిందో కూడా మనకు తెలుసు. యోహాను సువార్త 13:2 వారు భోజనము చేయుచుండగా ఆయనకు అప్పగింపవల్లని సీమోను కుమారుడగు ఇస్కరియోత్ యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. ఈ ఆలోచనలని అనేటప్పుడు ఒక మాట ఉపయోగిస్తారు కదా, ఆలోచన పుట్టిందంటారు. నరుని హృదయంలో ఆలోచనలు అనేకముగా పుడుతుందంట. అప్పుడు పుట్టేదంతా పెరుగుతుంది కూడా కదా. అందుకే ఈ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చెడు ఆలోచనల గురించి. యూదా హృదయంలో, యూదా ప్రభువును మోసగిస్తాడని మనకు తెలుసు కదా. మరి యూదా హృదయంలో అపవాది చెడు ఆలోచనను పుట్టించిందంట. హత్య ఆలోచన, అంటే ప్రభువును చంపివేయాలనే ఆలోచన యూదా హృదయంలో, ఇలాంటి ఆలోచన పుట్టిందని, అపవాది పుట్టించి ఉండేనని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. మరి చూడండి, యూదా 12 శిష్యుల్లో ఒక్కడుగా ఎంపికైన వాడు, రాజరికమైన పిలుపు, ఉన్నతమైన దేవుని పిలుపు గలవాడు, ఎంత భ్రష్టుడై పాడైపోయినాడో మనకు తెలుసు. ఆ ఆలోచన పుట్టింది అతని నాశనానికి ఈడ్చుకొని వెళ్ళిపోయింది. రక్షకుని 30 అమ్మివేసే రీతిగా అంత భ్రష్టుడైపోయినాడు. పతనము మీరు చూస్తున్నారు, ఉరి కొయ్య నుండి కింద పడి మరి పొట్ట నుండి పేగులు బయటకు వచ్చి చనిపోయినట్టు అపోస్తల కార్యము 1 మీరు చూసినప్పుడు ఆయన అంతం ఎలాగుంది మనకు అర్థమవుతుంది. అపోస్తల కార్యము 1
పద్దెనిమిదవ వచనం, ఈ యూద ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను, అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాయి. చూడండి, ఆలోచన ఏమో మదిలో పుట్టింది, భయంకరమైన పర్యవసానానికి దారి తీసింది. ఊరేసుకుంటే ఆ ఉరికొయ్య కూడా ఆ తాడు కూడా భరించలేకపోయింది ఆ పాపాన్ని. కిందికి పడి నడిమికి బద్దలై పొట నుండి పేగులన్నీ బయటకు వచ్చి అంత భయంకరమైన అవసానము యూదా కలిగినట్టు చూస్తున్నాం. అందుకే ఈ చెడు ఆలోచనలు రాకుండా నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థనకు అసాధ్యం అంటూ ఏది లేదు. కనుక వ్యభిచారపు తలంపులు వస్తాయి, పాపం అన్నమాట. తర్వాత దుష్ట తలంపులు, హత్య తలంపులు, దోచుకోవాలని తలంపులు, దొంగతనము చేయాలని తలంపులు, పరుల సొమ్ము ఆశించి తలంపులు, కక్ష సాధింపులు, లేక పగ తీర్చుకోవాలనే తలంపులు, ఇతరులకు కీడు తలపెట్టాలనే తలంపులు, ఇవన్నీ తలంపులు మానవ హృదయంలో వస్తున్నాయి. వీటికి పరిహారం ఏంటి? వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దీస్ బ్యాడ్ థాట్స్? ఈ దీనికి గొప్ప జవాబు క్రీస్తు రక్తం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి నిన్ను నన్ను ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్త ప్రోక్షణ కొరకు నువ్వు అడగాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:12 నుండి చదువు. మేకల యొక్క కోడల యొక్క రక్తము కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించిన ఏలైనగా మేకల యొక్క ఏడ్ల యొక్క రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచినడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. హల్లెలూయా. ఎంత ఎక్కువగా శుద్ధి చేస్తుంది? పాత నిబంధనలో కోడల యొక్క, మేకల యొక్క, ఎద్దుల యొక్క ఆ బలి ఇచ్చిన ఆ రక్తం ద్వారా వారు పాప విమోచన పొందినారంటే, ఈ మరి కృత నిబంధనలు వచ్చినప్పుడు పవిత్రుడు, పరిశుద్ధుడు, మరి నిష్కల్మషుడు, ఏ పాపమేరు కానీ ఆ మరి ఏ కళంకము లేని, ఏ మచ్చలేని ప్రభు రక్తము మరి ఎంతగా నీ మనస్సాక్షిని శుద్ధి చేస్తాం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. కనుక నీవేం చేయాలంటే క్రీస్తు రక్తం ద్వారా విడుదల పొందాలి. ఈ చెడు తలంపులు ఇచ్చినప్పుడు నువ్వు అలాగే ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉన్నప్పుడు అది పెద్ద పాపంగా మారిపోతుంది. క్రియల రూపంలో వచ్చేస్తుంది. ప్రతి ఆలోచన కూడా క్రియారూపంగా అయిపోతుంది. ఇప్పుడు ఈ ఆలోచన వస్తుంది, నేనేం చేయాలంటే, ఇటు జస్ట్ ఒక వ్యక్తి అంటాడు, బ్యాడ్ థాట్స్ ఆర్ లైక్ బర్డ్స్ ఫ్లయింగ్ ఓవర్ యువర్ హెడ్, నీ తల మీద నుండి కొన్ని పక్షులు ఎగిరిపోతూ ఉన్నాయి. అది ఒకవేళ సహజమే, కొన్ని పక్షులు ఎగిరిపోతున్నాయి. కానీ ఆ పక్షిని పట్టి నువ్వు నెత్తిలో గూడు కట్టి దాని గుడ్లు పెట్టమంటే అదేమవుతుంది? గుడ్లు పెరిగిపోతుంది కదా. అలాగే లెట్ ఇట్ పాస్ బై, బట్ డోంట్ అలవ్ ఇట్ టు కీప్ ఎ నెస్ట్ ఆన్ యువర్ హెడ్ అండ్ హ్యాచ్ ఎగ్స్. అలాగూ కొన్ని ఆలోచనలు నీకు తల మీద నుండి పోయినప్పుడు వెంటనే నువ్వు మెలకోగలిగి దాన్ని ఇంకా నిల్వ చేయకుండా దాన్ని ఏం చేయాలి, నువ్వు పారద్రోలాలి అని అర్థం. దేవునికి స్తోత్రం. తలంపు నీకు పుట్టక ముందే అది దేవునికి తెలుసు అని 139వ కీర్తన 2వ వచనం. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనసును గ్రహించున్నావు. దేవా, నీ ఆత్మ నియమం ద్వారా నన్ను నడిపించు. నీ ఆత్మ ఆధీనములో నేను ఉండాలి. నేను పరిశుద్ధాత్మ తలంపులతో నింపబడాలి. నేను మరి పవిత్రమైన ఆలోచనలు కలిగి ఉండాలి. దుష్ట తలంపులు నా ఇద్దరుని తొలగించమని దీనంగా వేడుకున్నప్పుడు దేవుడు ఎందుకు సహాయం చేయకుండా ఉంటాడు? నీకు తలంపు పుట్టక మునిపే ఆ మరి నీ మనస్సును ఎరిగిన దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. 23వ వచనం చూడండి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో. నా ఆలోచనలు తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడము. నన్ను నిత్య మార్గమున నీవు నడిపించు. మానవు నీ ఆలోచనలు అన్నీ కూడా చెడ్డవని ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 6:5 నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనేను. చాలా నొచ్చుకున్నాడంట. అసలు ఈ మానవులను చేసినాను, వారు నా గురించిన తలంపులతో నా సన్నిధితో నింపబడాలి,
కానీ వీరి హృదయ ఆలోచనలన్నీ కూడా అపవిత్రమైపోయి చెడు ఆలోచనలతో నిండి ఉండుట దేవుడు చూసి హృదయంలో నొచ్చుకున్నాడంట. మరి నోహకు రక్షణ ఓడ సిద్ధం చేయమని ఆ దేవుడు సెలవిచ్చినప్పుడు ఒక మాట మనకి ఎప్పుడు మన హృదయంలో ముద్రింపబడాలి, అది ఏంటంటే మనం ఆదికాండము 6:14 మనం చూస్తాము, చితిసారకపు మానతో నీ కొరకు ఓడను చేసుకునము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలేము. బా, ఓడ చేసిన తర్వాత ఇన్స్ట్రక్షన్ ఆలోచన ఇస్తున్నాడు దేవుడు నోహకు, నువ్వు చితిసారకు మానతో నువ్వు ఓడను సిద్ధం చేసిన తర్వాత నువ్వేం చేయాలంటే ఆ ఓడ వెలుపల ఆ ఓడ లోపల నువ్వేం చేయాలి, కీలుతో పూత పూయాలి. కీలుతో ఎందుకు పూత పూయాలి? ఎందుకంటే బయట నీళ్లు లోపలికి రాకూడదు. అంటే నువ్వు ఈ పాప ప్రపంచంలో ఉన్నప్పుడు మనకు కీలు, వాక్యం అనే కీలు మనకైతే చాలా ఉంది. మన సంఘంలో 1000 నామములు, 1000 వాగ్దానాలు, 1000 ఆదేశములు, మరి చాలామంది విశ్వాసులు ఇవి ఇక్కడ నుండి తీసుకొని వెళ్తారు. నువ్వు దేవుని సన్నిధిలో ఉండి ఇవన్నీ ధ్యానించి మరి నీవు ప్రార్థనతో, వాక్యంతో, పాటలతో నీ హృదయాన్ని నింపుకున్నప్పుడు నీ హృదయం అనే ఓడకు ఏమి పోస్తున్నావు? నువ్వు కీలు పోసేస్తున్నావు అనమాట. పాపము నీ హృదయంలో ఎప్పుడు ప్రవేశించదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యో నాకు చెడు తలంపులు వస్తున్నాయి, నాకు చెడు తలంపులు వస్తున్నాయి అని నీ మరి ప్రశ్నార్థకమైన ముఖంతో కలవరంతో ఉండే అవసరం లేదు. విశ్వాసికి ఎన్నో మార్గాలు ఉంది. యేసు ప్రభు రక్తమే గొప్ప ఆయుధం. ఎంత గొప్ప ఆయుధం! యేసు రక్తం అనే పూత పూసుకోవాలి నువ్వు. యేసు రక్త ప్రోక్షణ వలన నీ మనస్సాక్షి శుద్ధి అయిపోతుంది. నీవు వాక్యము, ప్రార్థన, దేవుని సన్నిధి, పాటలు, దేవునికి మహిమపరచడం ఇవన్నీ కూడా కీలు పూసి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని సాతానుకు చోటు ఇవ్వకుండా కాపాడుకోగలవని వాక్యం నుండి నేర్చుకుంటున్నావు. మనుషుడు స్వాభావికంగానే చెడు ఆలోచనలు గలవాడు. పాపంలో నేను పుట్టినాను అంటాడు కదా దావీదు, నా తల్లి నన్ను పాపంలోనే గర్భము ధరించేది. మత్తయి సువార్త 15:19 దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండి వచ్చు. ఎక్కడి నుండి వస్తున్నాయి ఇవన్నీ? హృదయంలో. అంటే ఇవన్నీ హృదయంలో ఉండే వస్తుంది. అందుకే మన హృదయం అన్నిటికంటే భద్రంగా ఏం చేయాలి? కాపాడు. సిలువ ధ్యానాల్లో వచ్చి ప్రార్థన చేసి దీవెన పొందుకున్నామని కాదు. నాకు ఎప్పుడు ఒకటి పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడు, అలాగే సిలువ ధ్యాన దినాల్లో కూడా నువ్వు సిలువ చింతకు వచ్చి గిన్నె పట్టుకుంటున్నావు. నువ్వు నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవి, హృదయం అనే గిన్నె. ఆ గిన్నెను నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు పరిశుద్ధపరచుకుంటున్నావు. దేవుని స్తోత్రం. హృదయంలో ఉన్న ప్రతి అపవిత్రత తొలగించుకొని నువ్వు దైవాశీర్వాదాలు ఏం చేయాలి? నింపుకోవాలి. దేవునికి స్తోత్రం. ఉదయం పాలు వాడు రాగానే వెంటనే గిన్నె శుభ్రం చేస్తావు. నిన్న గడిగి బోర్లించినా మళ్ళీ ఉదయం లేచి దాన్ని ఒకసారి నీళ్లతో గిర్రన తిప్పి చక్కగా పట్టుకుంటావు. అలాగే హృదయము పరిశుద్ధంగా ఉండాలి. అందుకే ప్రభు కొండ మీద ప్రసంగంలో ఒక మాట అంటాడు కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హృదయం శుద్ధి లేకుంటే నువ్వు చేసే ప్రతి పని కూడా భంగమైపోతుంది. అందుకే చిత్తశుద్ధితో ఏ పని చేసినా అది ఎప్పుడు కూడా ఓటమి రాదట. వెన్ యువర్ మైండ్ ఇస్ క్లీన్, వెన్ యువర్ హార్ట్ ఇస్ క్లీన్, యువర్ వే విల్ బి వెరీ స్మూత్. అందుకే యథార్థవంతుల త్రోవ రాజమార్గంగా ఉంటుందని అంట. హృదయం శుద్ధి లేదు. ఎన్నో ప్రార్థనలు చేస్తారు, పరిసయుడు ప్రార్థన చేయలేదా? వారి హృదయంలో ఎంత కపటం, ఈర్ష్య పగతో నిండి ఉన్నది. ఆ సుంకర్ని కూడా వదిలిపెట్టడం లేదు. పాపి అయిన సుంకర్ని కూడా వదిలిపెట్టడం లేదు. నేను ఈ పాపిలాగాను, నేను ఆ చోరుల్లాగాను, నేను దశమభాగం ఇచ్చేవాడిని, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉండేవాడిని. చూడండి, హృదయం సరిగా లేదు. వాని ప్రార్థన వినబడలేదు దేవునికి. హృదయం దేవం సరిగా లేకుంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. అదే పాపి తన పాపాన్ని ఒప్పుకొని ఆకాశం తట్టు తేరి చూడడానికైనా నాకు యోగ్యత లేదు, నేను పాపిని నన్ను కరుణించమన్నప్పుడు వెంటనే పరిసయ్యను కంటే దీవెన పొందుకున్నది ఎవరు? ఆ రోజు సుంకరి. దేవునికి స్తోత్రం. సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించినట్టు వాక్యంలో మనం చూస్తున్నాం. సో ఆల్వేస్ యూ షుడ్ క్రేవ్ ఫర్ ఏ ప్యూర్ హార్ట్. ఒక ఆథర్ అంటాడు, ఏ క్లీన్ పర్సన్ ఇస్ స్ట్రాంగర్ దెన్ 10 సిటీస్ అంట. ఒక 10 పట్టణాల కంటే గొప్ప గొప్ప పరాక్రమం గలవానిగా ఉంటాడట ఒక శుద్ధ హృదయం గలవాడు. దేవునికి స్తోత్రం. కనుక యెహోషువాతో ఏమంటాడు దేవుడు, నువ్వు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట అంత శక్తి.
శుద్ధ హృదయానికి మరి ఉంటుంది. కాబట్టి నీ తలంపులు, చెడు తలంపులు వచ్చినప్పుడు వెంటనే దాన్ని తొలగించుకోవాలి. ఇంట్లో ఒక చిట్టెలుగా తిరుగుతేనే ఎంత కష్టపడి దాన్ని బట్టి ఒక బోన పెట్టి దాన్ని కట్టి, అమ్మ ఇది వద్దు ఎందుకంటే బట్టలు పాడు చేస్తుంది, ఆ వస్తువు ఆ కూరగాయలు కొరికేస్తుంది, వద్దు వద్దు పట్టి పట్టి కొట్టి చంపి దాన్ని ఏం చేస్తున్నావు నువ్వు పారదు. అంతకంటే నశింపజేసే చెడు ఆలోచనలను ఎంత జాగ్రత్తగా నువ్వు దాన్ని ఏం చేయాలి చెరపట్టాలంట. 2 కొరింథీ 10వ అధ్యాయంలో పౌలు భక్తుడు అంటున్నాడు, క్రీస్తుకు విరోధంగా ఉన్న ప్రతి ఆలోచనను నీవు చెరపట్టాలి. 10:4 మేము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కాని దేవుని యొద్ద దుర్గములను పడద్రోజాలంత బలము గలవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టాలట ప్రతి ఆలోచన. అంటే ఒక పాపపు ఆలోచన నీకు రాగానే వెంటనే నీకు యుద్ధోపకరణం ఉంది కదా, దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గముతో నువ్వు దాన్ని ఛేదించాలి, ఛేదించి పారద్రోల చెరపట్టి దాన్ని గెంటి వేయాలని వాక్యంలో ఉంది. ఎందుకంటే ఇది వాక్యంలో పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, ఇది క్రీస్తుకు విరోధంగా ఉన్న ప్రతి ఆలోచనను నీవు చెరపట్టి బంధించాలి. వితర్కములు దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు నువ్వేం చేయాలి చెరపట్టాలి. అంటే ఎవ్రీ థాట్ యూ షుడ్ మేక్ ఇట్ ఒబీడియంట్ అంటూ క్రైస్ట్. అంటే ఒక పాపపు ఆలోచన నీకు రాగానే దానికి సరిపోయిన దేవుని వాక్యం ఎత్తిపట్టాలి. ఓ వ్యభిచారపు తలంపు రాగానే వెంటనే నీకు ఆత్మ ఖడ్గం ఉంది, జారత్వమునకు దూరంగా నీవు పారిపో అనే వాక్యం గుర్తురావాలి. ఇది నిన్ను అపవిత్రపరుస్తుంది, నీ పరిశుద్ధ జీవితాన్ని మాలిన్యం చేస్తుందని దాన్ని వెంటనే పారద్రోలాలి. అందుకే సర్వాంగ కవచనంలో రక్షణ అనే శిరస్త్రాణము, నీతి అనే మైమరు, విశ్వాసం అనే డాలు, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము, సత్యం అనే దట్టి, ఇంకా సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు అనే చూడు. అంటే సాతానుకు లొంగిపోతే నువ్వు బానిస అయిపోతావు, సాతాను నిన్ను వెళ్తాడు, సాతాను ఏం చెప్తా చేస్తూ ఉంటావు. కనుక క్రీస్తు నీకు ప్రభు అయి ఉన్నాడు కదా, ఆయన నీ కొరకు రక్తం గార్చినాడు కదా, నిన్ను ఇంతగా ప్రేమించినాడు కదా, అందుకే క్రీస్తుకు లోపరిచినట్లు నీ ప్రతి ఆలోచన చెరబట్టాలి. మేక్ ఎవ్రీ థాట్ ఒబీడియంట్ టు క్రైస్ట్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చూడండి, దేవుడు ఆలోచనకర్త అని మర్చిపోదు. చెడు ఆలోచనలు వస్తుంది నేను ఏం చేయాలి కాదు, మంచి ఆలోచనలు అడగాలి, అడుగుడి మీకు ఇవ్వబడు. నాకు చెడ్డ కళలు వస్తున్నాయి, చెడు ఆలోచనలు వస్తాయి, తప్పకుండా చెడ్డ కళలు వస్తాయి కదా. దినమంతా నువ్వు ఏం ఆలోచిస్తావో అదే నీ కళ రూపంగా వస్తుంది. అయ్యో నాకు ఆ కళ వచ్చిందండి, ఈ చెడు ఇట్లా పాపంలో నేను పడిపోయినానని కళ వచ్చిందండి, అటు ఎట్టు వచ్చిందండి నీకు, అంటే నీ హృదయం అంతా పాపంతో నిండి ఉన్నదని అర్థం. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో అదే నీ కళ రూపకంగా వస్తుంది. నువ్వు హృదయం అంతా వాక్యంతో నింపబడి, సన్నిధితో, దేవుని సన్నిధితో నింపబడి, స్తుతులతో నింపబడితే నీ కళలు ఎలాగో వస్తుంది అలాగో. ఒకవేళ కళ వస్తే వెంటనే కూర్చో, 7 పాటలు పాడేసి దేవునికి స్తోత్రం. యేసుప్రభు వచ్చిన తర్వాత ఏ చెడు ఆలోచనలు ఉంటాయి. కాబట్టి నువ్వు గెలవాలని వాక్యము సెలవిస్తుంది. నువ్వు ఏం ఆలోచించాలి మరి? చెడు ఆలోచనలు ఆలోచించకూడదు. మరి ఏం ఆలోచించాలి? దానికి కూడా పరిష్కారం వాక్యంలో ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండి నెండల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవు, వాటి మీద ధ్యానం ఉంచుకోనండి. హల్లెలూయా, గట్టి చెప్దామా? హల్లెలూయా. చెత్తతో ధాన్యముకు ఏం పని అని వాక్యంలో ఉంది. చెత్త చెత్తనే, ధాన్యము ధాన్యమే. ధాన్యం ఎప్పుడు కూడా కొట్టులో కూర్చుకుంటారు, చెత్తను ఎవరైనా కొట్టులో కూర్చుకుంటారండి. అలాగే నీ హృదయం అంత భద్రంగా ఉంచుకోవాలి, చెత్త చెదారం మీద కాదు. కానీ ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద మీరు ధ్యానమించుకోవాలి. రమ్యమైన వాటి, పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని రమ్యమైన ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. వాక్యంతో నీ హృదయాన్ని నింపుకోవాలి, దైవ కార్యాలతో నీ హృదయాన్ని మీరు నింపుకోవాలి. 7వ వచనంలో చూడండి, మీరు ఎప్పుడైతే ప్రార్థన చేసి
మీరు మరి చింతపడకుండా ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకం మీ విన్నపములను దేవునికి తెలియజేసినప్పుడు 7వ వచనం చూడండి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. హల్లెలూయా హల్లెలూయా. మీ హృదయములు ఆలోచనలకు మీ తలంపులకు యేసు ప్రభు తన రక్తము ప్రోక్షించి కావలి ఉంటాడు. ఆమె పెద్ద పెద్ద గొప్ప గొప్ప వారు ఇంటికి సెక్యూరిటీ గార్డ్స్ పెడతారు. ఆత్మీయ బిడ్డలం యేసు రక్తం చేత కొనబడిన విలువైన దేవుని సొత్తైన ప్రజలకు ఇంకెంత భద్రత ఉండాలి. దేవునికి స్తోత్రం. తప్పకుండా దేవుడు మన తలంపులకు మన హృదయాలోచనలకు కావలి ఉండి మనల్ని దేవుడు ఏం చేస్తారు, కాపాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నువ్వు ప్రార్థన చేయాలి. యూ షుడ్ బి ఏ ప్రేయర్ఫుల్ పర్సన్ టు ఆస్క్ గాడ్ హెల్ప్, టు సీక్ గాడ్స్ హెల్ప్. మనకు సహాయం చేయడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. పరిశుద్ధాత్మను దేవుణ్ణి మనకు కాపుగా పెట్టినాడు, కాపుదలకు పరిశుద్ధాత్మ పెట్టినాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నీకు చెవులో గుసగుసలాడుతూ ఉంటాడు. ఇది తగదు, ఇది తగింది, ఇది తగదు, ఇది తగింది, ఇది నీకు అవసరం లేదు, ఇది నీకు అవసరం చెప్పడానికి ఎంత స్పష్టమైన దేవుని నడిపింపు దేవుని ప్రజలకు దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14, మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. చూడండి, శరీరేచ్ఛల గురించి ఆలోచన నీకు రాగానే దాన్ని జయించాలంతే. యు హ్యావ్ టు విన్. విఆర్ మోర్ దాన్ కాంకరర్స్ ఇన్ క్రైస్ట్. మనము వీటన్నిటి మీద అత్యధికమైన విజయాన్ని సాధిస్తున్నాం. నువ్వు ఓడిపోతే అక్కడే ఉంటావు చతికిలబడి. ఇంకా సాతాను నీ మీద దాడి చేస్తాడు. ఎంత భయంకరం అండి కదా, సాతానుడు మనల్ని అడగుద్రొక్కేస్తే ఎంత పతన స్థితికి మనం దిగజారిపోతాం. మనల్ని జయించడానికి దేవుడు నియమిస్తే ఓడిపోయిన వారంగా ఉంటే దేవునికి ఏం మహిమ? మీకు ఈ లోకంలో శ్రమ కలుగుతుంది, శోధనలు కలుగుతుంది, కానీ మరి మీకు శ్రమ కలుగుతుంది కానీ మీరు ధైర్యం తెచ్చుకొని నేను లోకమును ఏం చేసినాను, జయించినాను. హల్లెలూయా. మరి జయశాలి ఉన్నాడు ప్రభు నీ హృదయంలో. కాబట్టి జయము నీకు నిశ్చయం అనే సంగతి నువ్వు మర్చిపోకూడదు. ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఆలోచనకర్త అవు దేవుడు. నువ్వు సహాయం అడగాలి, దేవా నాకు చక్కని ఆలోచనలు నీవు దయచే. నేను ఏమి ఆలోచించాలో అవి నీకు బయలుపడి నువ్వు నాకు తెలియజేయి. చెడు ఆలోచనలు నన్ను వేరు చేయి. పవిత్రమైన కోరికలు ఆలోచనలు నాకు దయచేయి. నీ కోరికను నేను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును నేను సఫలపరుస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. మంచి ఆలోచనలు కలిగి ఉన్నావు. నీ బిడ్డల గురించి శ్రేష్టమైన ఆలోచనలు కలిగి ఉన్నావు. తప్పకుండా నెరవేరుస్తాడు, ఎందుకంటే దేవుని చిత్త ప్రకారమైన ఆలోచన. నీ కుటుంబంలో దేవుని దీవెన కావాలి అని ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నావు. ఎందుకు నెరవేర్చాడు దేవుడు? అది శ్రేష్టమైన ఆలోచన, దేవుని చిత్త ప్రకారం ఉన్న ఆలోచన. నీకు ఒక కోరిక ఉంది, నువ్వు సేవలో వాడబడాలి, పరిశుద్ధాత్మ పూర్ణునిగా పూర్ణురాలిగా నేను లోకానికి దేవుని వాక్యం అందించాలి అని మంచి కోరిక. ఎందుకు నెరవేర్చడు? అది మంచి ఆలోచన. ఆ మంచి ఆలోచన దేవుడు నెరవేర్చకుండా ఉండడు. నీ ఆలోచన యావత్తును నేనేం చేస్తాను, సఫలపరుస్తాను. హల్లెలూయా. కనుక నీవు శ్రేష్టమైన ఆలోచనలు కలిగి ఉండాలి. దురాలోచనలు, చెడు ఆలోచనలను తొలగించుకోవాలి. హృదయాన్ని పదిలపరుచుకొని భద్రము చేసుకొని క్రీస్తు రక్త ప్రోక్షణ క్రిందికి నీ హృదయాన్ని తీసుకొని రావాలి. ఒకవేళ పాపపు యోచనలుంటే మానివేయాలి. ప్రభు నాకు శక్తి దయచే. అందుకే అంటారు పరిశుద్ధాత్మతో నింపబడాలని. ఎందుకు పరిశుద్ధాత్మ శక్తి? అర్థం చేసుకోవాలి విశ్వాసులు. ఇంత తెగిరి చప్పట్లు కొట్టి అల్లరి చేయడానికి కాదు, పాపాన్ని జయించడానికి ఉన్న పరిశుద్ధాత్మ బలం. దేవునికి స్తోత్రం. చాలా మంది అనుకుంటారు కేకలు వేయడమే పరిశుద్ధాత్మ అని. అది కిండర్ గార్డెన్ స్టూడెంట్స్ అనమాట వాళ్ళు, ఇంకా వారికి మెచ్యూరిటీ రాలేదు. నేను మా నాన్నగారిని అడిగినాను, ఎందుకంటే గొప్ప దైవజనుడు కదా, నేను అన్నాను, నాన్న మరి నాకు పరిశుద్ధాత్మ కావాలి కదా, నేను కూడా అల్లరి చేయాలి కదా, నాకు వస్తలేదు ఏంటి అని. అంటే బిడ్డ అది కాదు, పరిశుద్ధాత్మతో నింపబడితే అల్లర్లు కాదు, దేవుడు అల్లరికి కర్త కాడు. కానీ నువ్వు సమస్తాన్ని జయించడానికి ఉన్న శక్తిని పొందుకుంటావు. ఎట్టి త్యాగం చేయడానికైనా,
ఎట్టి హింసలు, ఉపద్రవములు, బాధలు, నిందలు, అవమానము, దుఃఖము ఇవన్నీ సహించడానికి క్రీస్తు నామాన్ని మహిమపరచడానికి ఉన్న శక్తే పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా. అది నాకు ఒక ఉదాహరణ చెప్పినాడు. ఒక ఈత రానివాణ్ణి నీళ్ళలో నెట్టివేస్తే వాడు చేతులు కాళ్ళు కొట్టుకొని గొప్ప శబ్దాలు చేస్తాడు కదా, అదే ఒక గజ ఈతగాడు నీళ్ళలోకి దిగితే ఇక్కడ మునిగి ఇంకెక్కడో తేలుతాడు. శబ్దం లేదు, ఏం లేదు, కానీ కార్యం అయితే జరిగిపోయింది. అదే పరిశుద్ధాత్మ శక్తి అని బోధించినాడు. దేవునికి స్తోత్రం. నీ చెడు ఆలోచనలు గెంటి వేయడానికి, సాతాను మీద నువ్వు ప్రభుత్వం చేయడానికి, గొప్ప విజయము ప్రభు కొరకు సాధించడానికి అంతకు మించిన పరిశుద్ధాత్మ శక్తి ఇంకేమున్నది. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని సహాయం అడగాలి. దేవా, నీ ఆత్మతో నన్ను నింపు, నీ విధులను నా హృదయంలో నీవు రాయాలి. నేను నీ యొక్క ఆజ్ఞలను మీరకుండా, చెడు ఆలోచనలతో నా హృదయం నింపుకోకుండా, నువ్వు నా తలంపులకు నా హృదయమునకు నువ్వేం చేయాలి, కావలి ఉండి నన్ను రక్షించాలి. నీ మరి నీ రక్త ప్రోక్షణ ద్వారా మంచి మనస్సాక్షి, పరిశుద్ధమైన మనస్సాక్షి నేను కలిగి ఉండాలని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చెడు తలంపులను ఛేదించడానికి దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గము, ప్రార్థన అనే ఆయుధము, అయినా పవిత్ర జీవితానికి కావలసిన యుద్ధోపకరణాలన్నీ కూడా మాకు అనుగ్రహించినావు. క్రీస్తువు లోబడినట్లుగా ప్రతి చెడు ఆలోచనలు చెరపట్టడానికి ఉన్న పరిశుద్ధాత్మ శక్తి కూడా మాకు ఇచ్చినావు. మా కొరకు నీ ప్రాణమే పెట్టినావు నాయన. సిలువలో కార్చిన రక్తం ద్వారా మాకు పవిత్రత లభిస్తుందని, నీ రక్తము ప్రతి దుర్నీతి నుండి మమ్మల్ని విడిపిస్తుందని, పరిశుద్ధ జీవితం జీవించడానికి మాకు ఆత్మశక్తిని అనుగ్రహిస్తుందని ఈరోజు వాక్యం ద్వారా నేర్చుకున్నాం. మా హృదయంలో కానీ మా తలంపుల్లో కానీ ఏ చెడు తలంపును కూడా మేము రానియకుండా, అయినా కీలు పూసుకోవడానికి, ఆనాడు నోవహు ఓడకు కీలు పూసుకున్నాడని నీ యొక్క ఆలోచన కలిగి ఉన్నాడని మేము నేర్చుకున్నాం. అలాగే మా యొక్క ఆత్మీయ జీవితంలో తండ్రి విశ్వాస నామ బ్రదలు కాకుండా మేము జాగ్రత్త పడడానికి మాకు ఆత్మ కార్యము చేయమని ప్రార్థిస్తున్నాను. నీ రక్త ప్రోక్షణ ప్రతి హృదయానికి దయచేయండి. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని మళ్ళీ సమృద్ధిగా దీవించను గాక. మా అడ్రస్, సిస్టర్ జాయ్ చెరియన్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, హౌస్ నంబర్ 1-9-52/E/3, రామ్ నగర్, హైదరాబాద్, 5 lakhs 20. ఫోన్ నంబర్ 0402762-4030. మరి ఒకసారి 0402762-4030.